ఓబుల్లాపురం మైన్స్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలికి బెయిల్ పై సీబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ఆయనకు లైన్ క్లియర్ అయింది. గతంలో బెయిల్ స్కామ్ కేసులో బెయిల్ రాగా మైన్స్ కేసులోనూ బెయిల్ రావడంతో ఆయన విడుదల కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. అమిత్ చెప్పండి, గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ పై దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సౌమ్య, ప్రధానంగా అంటే సుదీర్ఘ కాలం తర్వాత ఉగులాపురం మైనింగ్ కేసులో అదేవిధంగా బెయిల్ స్కామ్ లో గాలి జనార్దన్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు అతను జైల్లోనే ఉంటున్నాడు. ప్రధానంగా అతను జైల్లో ఉన్న తర్వాత ఇప్పటి వరకు చాలా సార్లు హైకోర్టు కానివ్వండి అటు సుప్రీంకోర్టు కానివ్వండి చిన్న కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్నో సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ప్రతిసారి అతనికి చిక్కెదురైంది. కానీ ఈసారి మాత్రం అతనికి ఉగులాపురం మైనింగ్ కేసులో ప్రధానంగా అతనికి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సుప్రీంకోర్టు అంటే సిబిఐ అధికారులు ఎట్టి పరిస్థితిలో గాలి జనార్దన్ రెడ్డి బయటకు వస్తే ఇన్వెస్టిగేషన్ ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ సాక్షులను అతను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది, సో ఖచ్చితంగా అతన్ని జైల్లోనే ఉంచాలి, జైల్లో ఉంచితేనే తమకు ఇన్వెస్టిగేషన్ చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి చాలా సార్లు వాళ్ళు అభ్యంతరం చెప్పారు. సో అందులో భాగంగానే అతనికి ఇప్పటివరకు బెయిల్ నిరాకరించిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం సుప్రీంకోర్టు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి సిబిఐ అధికారులు మాత్రం మేము అలా ఏం చెప్పలేదు, ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము ఫైట్ చేస్తాము, అంటే దీనికి సంబంధించినటువంటి మేము మరో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి బయట ఉంటే సాక్షిని ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో దీని మీద మళ్ళీ మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా అంటే ఇప్పటికే బెయిల్ స్కామ్ లో అతనికి ఆల్రెడీ బెయిల్ రావడంతో బెయిల్ స్కామ్ లో కూడా అతను ఇప్పటికే చాలా రోజులతోనే బయటికి రావాల్సింది. కానీ ఉగులాపురం మైనింగ్ కేసులో అతనికి బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి హైకోర్టు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చిన ఇప్పటికీ అతనికి ఇప్పటి వరకు బయటికి రాకపోవడానికి ప్రధాన కారణం ఈ ఉగులాపురం మైనింగ్ కేసులో అతనిపై ఉండడమే, ఆరోపణలు ఉండడం. సో ఇది కూడా క్లియర్ అయింది కాబట్టి అతను ఈ రోజు కానీ రేపు కానీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మైనింగ్ దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉగులాపురం మైనింగ్ కేసు ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు కూడా ఆల్మోస్ట్ మేము అన్ని క్లోజ్ చేశాము, ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే గాలి జనార్దన్ రెడ్డి ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అమిత్.